అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందుకుంటారు, మరియు అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు. సంతోషంలో మీరు మద్యం ఎక్కువగా సేవిస్తారు, దానివల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది, కాబట్టి ఇలా చేయకండి. ఇక ఈ రోజు ఈ రాశి వారు అయితే చూసినట్లయితే కనుక రెండు గడ్డముక్కు కాయలను మెడలో ఒక దారంలో గుచ్చి మెడలో ధరించట ద్వారా అన్ని శుభాలు అయితే కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా సవ్యంగా జరిగిపోతాయి. వృత్తిని కొనసాగించడం ప్రారంభిస్తారు. చర్చల్లో చిక్కుకుండా ఉండాలి. ఇతరుల ఆధారంగా ఎటువంటి పని కూడా మీరు వదిలివేయకూడదు. వ్యాపారాల్లో పరిస్థితి మాత్రం బలంగానే కనిపిస్తున్నది. ఇక ఈ రాశి వారికి అయితే చూసినట్లయితే విదేశాలకు సంబంధించిన పని ఏదైనా అడ్డంకులు ఉన్నా కూడా ఆ పని అడ్డంకులు తొలగించబడి ఆ పని కూడా జరిగిపోతుంది. త్వరితంగా ఎటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. విద్యారంగంలో విజయం సాధించబడుతుంది. చాలా రుజువులుగా జరుగుతున్న సమస్యలు తొలగించబడతాయి. ఆరోగ్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారాల్లో నష్టం జరగకుండా చూసుకోవాలి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది, మరియు సుదూర ప్రయాణం కూడా ప్రయోజనం పొందుతారు. దాంట్లో కూడా వ్యాపార లాభం యొక్క మార్గం కూడా కనుగొనబడుతుంది. ఇది మీ పని నిర్వహించడానికి మంచి సమయము. సీనియర్ అధికారుల నుండి మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఆస్తిలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంటారు. కోపాన్ని నివారించండి. ఆహారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మరియు మీరు ఈరోజు ఆహారంలో ఎక్కువ మెంతులను చేర్చడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. వ్యాపార సంబంధిత పనులు అయితే పూర్తవుతాయి, మరియు ఈరోజు ఈ రాశి వారికి అయితే డబ్బు అనేది మెరుగవడం ప్రారంభమవుతుంది. ఏదో గురించి మనసులో ఉన్న ఉద్రిక్తత తొలగించబడుతుంది. కొన్ని కొత్త పనులు చేయాలనే ఆలోచన మీలో పెరుగుతుంది. మీరు ఆరోగ్యానికి పూర్తి శ్రద్ధ వహించాలి. మొత్తం మీద వ్యాపారాల్లో లాభం అయితే కనిపిస్తుంది, కానీ మీరు శాంతియుత మనసుతోటి ఆలోచనలు మాత్రం చేయాలి. ఈరోజు సహనంతో పనిచేయాలి. ఇక కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. భావోద్వేగంతో నిండిన రోజుగా ఉంటుంది. వ్యాపారాల్లో నష్టం జరగకుండా చూసుకోవాలి. ఈ రోజు మరి చూసినట్లయితే మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సోమరితనం విడిచిపెట్టాలి. వృధా చేసిన చర్చలను నివారించాలి. సంకోచం తొలగించబడుతుంది. పని పరిస్థితి కూడా మీరు అవలంబిస్తారు. ఈ రోజు మీ ప్రియమైన వారి నుండి మీకు పూర్తి మద్దతు అయితే లభిస్తుంది. సహకార భావనలు కూడా ఉంటాయి. పెద్ద ఆలోచనలు మీరు కొనసాగిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా కెరీర్ వ్యాపారాల్లో మద్దతు అనేది ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో ఉత్సాహవంతంగా పనులు చేస్తారు, మరియు రాశి వారైతే ఇష్టదేవతను ఆరాధిస్తారు. ఇష్టదేవతను ఆరాధించడం వలన వీరికి మేలు కలిగే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. ఈ రోజు ఇష్టదేవత యొక్క విగ్రహాన్ని, రాగితో చేసిన విగ్రహాన్ని లేదా వెండితో తయారు చేసిన విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠించాలి. ఇంట్లో పూజలు సమర్పించడం వలన మీకు చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఆరోగ్యంలో మెలకువ రావడం కూడా ప్రారంభమవుతుంది. మరియు ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక ఈ రాశి వారైతే కొన్ని కదలికలను బట్టి, గ్రహాల కదలికలను బట్టి మరి చూసినట్లయితే అదృష్టం అనేది మరి ముందు వరకు వచ్చి కూడా మరి వెనుకకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి పరిస్థితి నుండి బయటకు రావడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అదృష్టం కలిసి వస్తుంది. మరియు ఈ రోజు మీరు పరిహారాలు కూడా చేయాలి. దోష నివారణ కూడా చేయాల్సి వస్తుంది. దాని కొరకు ఈ రాశి వారైతే మరి చక్కగా మరి ఈ రోజు చూసినట్లయితే కనుక మీరు ఎరుపు రంగు వస్త్రంలో ఉన్నటువంటి ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. కొత్త వస్త్రాన్ని కొని తెచ్చుకోవాలి. ఇంట్లో ఉన్నది కొత్తదైనా సరే ఉపయోగించకూడదు, అప్పుడే కొని తెచ్చుకోవాలి. ఆ తర్వాత మీరు ఆ యొక్క వస్త్రంలో ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆ వస్త్రంలో గుప్పెడు, పెద్ద ఉప్పు గుప్పెడు, మరియు దాంట్లో గుప్పెడు మరి ఆ ఆవుల యొక్క మిశ్రమాన్ని కలపాలి. దాని తర్వాత ఆవాల మిశ్రమాన్ని కలపాలి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే కనుక దాంట్లో క్షమించాలి, పెద్ద ఉప్పు గుప్పెడు వేయాలి. తర్వాత ఆవాలు మిరియాలు కూడా వేయాలి అందులో. ఆ తర్వాత మీరు చూసినట్లయితే కనుక అందులో 11 రకాల మీరు ఆహార ధాన్యాలు కానీ ఏవైనా సరే దాంట్లో 11 రకాలవి కలిపి వేయాలి. ఆ తర్వాత కనుక మీరు ఆ యొక్క మూటను మీరు కట్టేసి ధూపం వేసేసి ఈ మూటకు మీరు ఇంట్లో ఉన్నటువంటి గుమ్మానికి పైన రాత్రి పూట 8 గంటల నుండి
9 గంటల సమయం మధ్యంలో కట్టినట్లయితే కనుక మీకు చాలా శుభాలు అనేవి కలుగుతాయి. మీ ఇంటి నుండి దోషాలు అనేవి నివారణ అయిపోతాయి. ఆ తర్వాత మీకు నెగిటివిటీ తొలగించబడి పాజిటివిటీ రావడం ప్రారంభమై మీకు ఉన్నటువంటి ఆటంకాలు అడ్డంకులు అన్ని తొలగించబడి అదృష్టం అనేది ఇక మీ వంత అవుతుంది. ఇక ఎవరి తరం కూడా కాదు మిమ్మల్ని ఆపడం అనేది. ఏ విషయంలో అయినా విజయం అనేది మీ సొంతం అయిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రాశి వారైతే బాగా కష్టపడాల్సినటువంటి సమయంలో కూడా మరి శ్రమించకపోయినా కూడా చక్కని విజయాలను సాధించడానికి సాధ్యపడుతుంది. మరియు ఈరోజు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాల్సినటువంటి సమయం కూడా. వ్యాపారాల్లో కూడా మరి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాన్ని మాత్రం ఈరోజు గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రవర్తనను కొనసాగిస్తారు. అసంపూర్ణమైన పని కూడా పూర్తి చేయడానికి ఇది మంచి సమయంగా మీకు భావించటం కూడా జరుగుతుంది. సీనియర్ అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. మరియు మహా గణపతి మూల మంత్రము స్తుతించటం వలన విద్యార్థుల మేధస్సులో పదును పెట్టడం అనేది జరుగుతుంది. వారికి ఈరోజు విద్యలో ఉన్న ఆటంకాలు కూడా చక్కగా తొలగించబడతాయి. ముఖ్యమైనటువంటి మరి విషయాలలో మీరు తల్లిదండ్రుల యొక్క సలహా సంప్రదింపులు పాటించడం వల్ల మీకు చాలా మేలు కలుగుతుంది. మీలో విశ్వాసం మరింత పెరిగిపోతుంది. ఇక ఈరోజు ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ వహించాలి. వ్యాపారంగల పరిస్థితి అనుకూలంగా మారబోతుంది. మరియు ఈరోజు మీ యొక్క నెగిటివిటీ ఆలోచనలు మీ మనసులో రానివ్వకండి. ఈరోజు మీరు ప్రవర్తనను తీపిగా కొనసాగించాలి. మీ ఆలోచనను ఈరోజు మార్చవద్దు. మరి ఈరోజు మృదువుగా ప్రేమగా మీలో ఉన్నటువంటి విషయాలను బయటపెట్టండి. ఇలా చేస్తేనే మీ యొక్క పనులు సవ్యంగా జరిగిపోతాయి. మరియు పిల్లల నుండి ఆనందాన్ని పొందగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలను మానుకోవాల్సి ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన పనులను కూడా మీరు చేస్తారు. మరియు ప్రజలతో చిక్కుకోకుండా ఉండాలి. వ్యాపారానికి సంబంధించిన ఖర్చులను నియంత్రించాలి. ఈరోజు ముఖ్యమైనటువంటి మరి ఒక మంచి విషయం తెలియడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులతోటి విభేదాలు తొలగించబడతాయి. మరియు వివాహానికి సంబంధాలు కూడా బంధువుల నుండి రావడం ప్రారంభమవుతుంది. అయితే మీరు కోపాన్ని మాత్రం తప్పకుండా నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు ఈ రాశి వారికి అయితే డబ్బు ఎవరి దగ్గర కూడా అప్పుగా ఈరోజు మీరు తీసుకోకూడదు. మీ కోపాన్ని మాత్రం తప్పకుండా మీరు నియంత్రించుకోవాలి. ఈరోజు ఆస్తి సంబంధిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. ఈరోజు రాశి వారికి అయితే మరి చూసినట్లయితే కుటుంబం గురించి పనులు అయితే కొన్ని జరిగిపోతాయి. కుటుంబంలో ఆగిపోయిన పనులు అయితే జరుగుతాయి. చింతించాల్సిన అవసరం లేదు. అయితే వాతావరణం కారణంగా ఇబ్బందులు అయితే పెరుగుతాయి. ఆ ఇబ్బందులను తొలగించే విధంగా బాగా కష్టపడాల్సి వస్తుంది. మరియు మీ మీద ఉన్న నరదృష్టి ఇర్షి అసూయ కారణంగా మీరు మరి చాలా సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి. మరి రాశివారు ఆ నరదృష్టి ఇర్షి అసూయ నుండి తొలగించుకోవడానికి కాలభైరవ రూపాన్ని ఈ రోజు మెడలో ధరించాల్సి ఉంటుంది తప్పకుండా. ఇలా చేయటం ద్వారానే వీళ్ళకి ఉన్నటువంటి నెగిటివిటీ అనేది తొలగించబడుతుంది. ఇక కెరీర్ పరంగా వ్యాపారంలో మద్దతు అనేది స్నేహితులది అందే అవకాశాలు కూడా ఉన్నాయి. దురాశ ప్రలోభాలకైతే దూరంగా ఉంటేనే మంచిది. ప్రియమైన వారి ఆనందాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు పని ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను అయితే ఇస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ రాశి వారైతే పనితీరును చక్కగా కొనసాగిస్తారు. విజయంతో మీరు ఈరోజు చక్కగా సంతోషంగా ప్రయత్నాలు అయితే చేస్తారు. ఎవరితోనైనా సరే చర్చల్లో అనేది పాల్గొనకండి. అడ్డంకులను సృష్టించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వారిని తొలగించుకోవడానికి మీరు గట్టి ప్రయత్నాలు అయితే చేయాలి. ఇది వారి కొత్త ఆలోచనలు మరియు పని పట్ల ఉన్నటువంటి అభిరుచి మీకు విద్యార్థులకు ముందుకు సాగడానికి మరి ఒక కారణం అవుతుంది. చాలా లక్షణాలు కూడా మెరుగయ్యే అవకాశాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా మీకు ఈరోజు నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. ఇది ఉన్నట్లయితే కనుక మీకు నష్టం అనేది చేకూరుతుంది. పని త్వరగా ముగించే అలవాటు మీకు ఈరోజు మంచిగానే తోడ్పడుతుంది. తొందరగా పనులు చేసుకుంటారు. ఇక రేపటికి పనులు వాయిదా అనేది వేయడం అనేది కుదరదు. ఇక ఈరోజు ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక మరి ఈ రాశి వారికి ప్రేమలో అనేది మంచి విజయం సాధించడానికి మెలుగుగా మరి సాధ్యమవుతుంది. మరి ప్రేమికులైతే మీ మూడో వ్యక్తి యొక్క ప్రవర్తనను మాత్రము సహకారాన్ని మాత్రం సంప్రదింపులు మాత్రం ఈరోజు జరపకూడదు. ప్రేమికుల మధ్య మూడో వ్యక్తి జోక్యం అసలు సహించకూడదు అనమాట. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 35 మరియు లక్కీ కలర్ అయితే గులాబీ. తర్వాత పరిహారంలో చూసినట్లయితే అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. కుంకుమార్చన చేయండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.